మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు వేతనాలు పెంచడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మున్సిపల్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి చోపరి రవికుమార్తో కలిసి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతి ఉండదని నమ్మబలికి, నేడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ వేతనాలు పెంచకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల వేతనాలను పెంచాలని, లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. కార్మికులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లే కనీస వేతనం 21,000 రూపాయలు అమలు చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న గత పిఆర్సీ ప్రకారం పోయిన సంవత్సరం జూలై నుంచి 15,600 రూపాయలు అమలు చేయడం జరుగుతోంది, ఆ బకాయిలు ఇవ్వాలని చెప్పేసి, దీంతోపాటుగా ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లాలో కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఏదో చట్టం ఉందో దాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయట్లేదు. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా మరి 15,600 రూపాయలు కొంతమందికి ఇస్తూ మరికొంతమందికి 12,000 రూపాయలు వేతనాలు అందజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పనిభారం మేస్తున్న ప్రభుత్వం కార్మికులకు మాత్రం వేతనాలు పెంచట్లేదు. ఈరోజు గత 15 సంవత్సరాలు కూడా కనీస వేతనాలు అమలు పెంచట్లేదు. అందుకోసం ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ ఫార్ములా ప్రకారం ఈరోజు మినిమంగా 26,000 రూపాయలు పెంచాల్సిన అవసరం ఉంది. అందుకోసం మరి ఈరోజు గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, నిత్యావసర సరుకు ధరలు పెద్ద మొత్తంలో పెంచుతూ ఉంటే కార్మికుల యొక్క వేతనాలు మాత్రం పెంచట్లేదు. అందుకోసం పక్క రాష్ట్రాన్ని చూశారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, మరి ధనిక రాష్ట్రం అని చెప్తున్న ప్రభుత్వం, మరి పేదలు దళితులుగా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు వెంటనే వేతనాలు పెంచి అమలు చేయాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదివారం సెలవు చెప్తున్నాం.